చంద్రబాబు అడ్డంగా బుక్ అయినట్లేనా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సమస్య ఏంటంటే ముందుకు పోలేరు అలాగని వెనక్కు వెళ్ళలేరు అందుకనే ఇప్పుడు సమస్యలో నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన కుంభకోణంలో చంద్రబాబు నూట పద్దెనిమిది కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ లెక్క తేల్చింది తాము తేల్చిన లెక్కల ప్రకారం నూట పద్దెనిమిది కోట్లు చంద్రబాబు దగ్గర బ్లాక్ మనీ ఉన్నట్లే అని ఉన్నతాధికారులు తేల్చేశారు ఆగస్టు నాలుగవ తేదీన జారీ చేసిన షోకాజ్ నోటీసుకు చంద్రబాబు సమాధానం ఇచ్చి తీరాలి ఇంతకు ముందు అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీనే మొదటిసారి చంద్రబాబుకు ఐటీ శాఖ ఇదే విషయమై నోటీస్ ఇచ్చింది అందులో చంద్రబాబుకు ముడుపులు అందినట్లుగా తమకు దొరికిన ఆధారాలను కూడా ఐటీ శాఖ వివరించింది దీనిపై సమాధానం చెప్పమని నోటీసులో కోరింది అయితే ఐటీ శాఖ అడిగినట్లుగా వివరణ పంపకుండా అసలు తనను విచారించే అధికారమే ఐటీ శాఖకు లేదని ఎదురుదాడి మొదలు పెట్టారు తనకు నోటీస్ ఇచ్చిన ఐటీ శాఖ పరిధిలోకి తాను రాననే వితాండ వాదన వినిపించారు బ్లాక్ మనీ ముడుపులు ఆధారాలు సబ్ కాంట్రాక్టుల గురించి చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన నోటీసును ఐటీ శాఖ తిరస్కరించి మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది ఇప్పుడు గనక ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే చంద్రబాబు ఇరుక్కున్నట్లే సమాధానం చెప్పకపోతే ముడుపుల రూపంలో నూట పద్దెనిమిది కోట్లు అందుకున్నది నిజమే అని అంగీకరించినట్లవుతుంది తనపైన ఐటీ శాఖ చేస్తున్న ఆరోపణలు తప్పని చెప్పేందుకు లేదు ఎందుకంటే కాంట్రాక్ట్ సంస్థ యజమాని మనోజ్ వాస్దేవ్ పర్దాసాని నుంచి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలను చంద్రబాబు పిఏగా పనిచేసిన శ్రీనివాస్ అందుకున్నట్లు ఐటీ శాఖ దగ్గర సాక్ష్యాలున్నాయి ఆ ఆధారాల ప్రకారమే ఐటీ శాఖ నోటీస్ ఇచ్చింది అలాగని నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ముట్టినట్లు అంగీకరించలేరు ఇదే సమయంలో అదంతా అబద్ధమని కొట్టిపారేయలేరు చంద్రబాబు ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నారు ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ కోర్టులో నిరూపిస్తే చంద్రబాబుకు జైలు శిక్ష పడుతుంది అధికార పదవులను కోల్పోతారు పోటీకి అనర్హుడవుతారు అందుకున్న ముడుపులకు మూడు రెట్లు పెనాల్టీ కట్టాలి విచారణ జరగకుండా స్టే కోసం కోర్టుకు వెళ్లడం తప్ప చంద్రబాబుకు వేరే దారి లేదు అప్పుడు కోర్టు ఏమంటుందో చూడ